కంగ్రాచులేషన్స్ ఐ డ్రీమ్ ఫర్ రీచ్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్. బుక్క చుక్క పెట్టుకుంది సీతమ్మ సీతమ్మ, కంటి నిండా హాసలతో మా సీతమ్మ, తాళి బొట్టు చేత బట్టి రామయ్య రామయ్య, సీత చెయ్యి పట్ట వచ్చే మా రామయ్య. ఏంటి పాట వింటుంటేనే ఒక సెలబ్రేషన్ గుర్తొస్తుంది కదా, ఒక వేడుక గుర్తొస్తుంది కదా. ఎస్ ఆబ్వియస్లీ పాట ఆ రెండు లైన్లు చాలండి, సినిమా అంతా ఎంత అద్భుతంగా ఉంటుందో చెప్పేయచ్చు. ఇంత అద్భుతమైన పాటని తన సినిమాలో తనకి ఎంతో ఇష్టంగా రాయిపించుకుని అంతే అద్భుతంగా సినిమా తీశారు. ఎస్ నేను మాట్లాడుతుంది రారండే వేడుక చిత్రం గురించి. అండ్ ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయబోతుంది మా డైరెక్టర్ని. సో హే కళ్యాణ్ కృష్ణ, హాయ్, హౌ యూ? సూపర్. నవ్వాలా అంటే మీరు చాలా ఇంటర్వ్యూ నువ్వు పాట పాడడానికి స్టార్ట్ చేసినట్టు నీ టాలెంట్ చూపించడానికి. నా టాలెంట్ చూపెట్టడం అంటే బేసిక్గా ఎందుకు టాలెంట్ చూపిస్తారు, అంత అద్భుతమైన పాటలు వస్తేనే కదా టాలెంట్ చూపెట్టాలనిపిస్తుంది. నీకు ఎందుకు నచ్చింది ఆ సాంగ్? నాకు నేను ఈ సినిమాలో ఫస్ట్ విన్న సాంగ్ ఇదే, మీరు వినిపించిన సాంగ్ నాకు ఇదే. నేను ఫస్ట్ చేసిన సాంగ్ కూడా అదే. సో ఆబ్వియస్లీ నేను విన్నది కూడా ఇదే. కాబట్టి రారుండే వేడుక చూద్దామని ఒక ఒక మంచి సెలబ్రేషన్, సినిమా మొత్తాన్ని ఒక ఒక టైటిల్లో చెప్పేసినట్టుగా ఆ తెలివంతా మీకే. సో ఇట్స్ ఆల్ యూర్స్ ఆబ్వియస్లీ, స్టార్టింగ్ నుండి ద స్టోరీ పెన్ డౌన్ చేసినప్పటి నుండి కూడా. టుడే ఇంకో 3 రోజులు ఉంది సినిమాకి రిలీజ్. ఆల్రెడీ ఇంటర్వ్యూలు ఇచ్చి అలసిపోయారు అది తెలుస్తుంది, చాలా ప్రెషర్లతో ఉన్నారు. కానీ ఈ ఇంటర్వ్యూలో కొంచెం చేరప్ అవ్వాలని నేను పాట పాడాను. కానీ మీరు ఇంకా డల్గానే ఉన్నారు. డల్ ఏం లేదు, ఎప్పుడు ఇలాగే ఉంటాను. యాక్ట్ చేసావు కదా సినిమాలో, ఎలా ఉంటుంది తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గురించి తర్వాత మాట్లాడుదాము, ముందేమో చైతన్య గురించి రకుల్ గురించి మాట్లాడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ సినిమా సోగ్గాడేకి బంగారాజు ఎలానో ఆడియో లాంచ్లో కూడా చాలా నాగార్జున్ గారు అండ్ చైతన్య కూడా చెప్పినట్టు భ్రమరాంబ అలా గుర్తుండిపోతుంది. అండ్ యూ డిజైన్ దట్ క్యారెక్టర్ లైక్ దాట్, ఎందుకు దీనికి అంటే లాస్ట్ టైం బంగారాజు కాబట్టి ఈసారి భ్రమరాంబ కావాలని చేసింది కాదండి. యాక్చువల్లీ ఈ స్క్రిప్ట్ నాకు దగ్గర ముందు నుంచి ఉంది, బంగారు సోగడి చేయక ముందు నుంచి నా దగ్గర ఈ స్క్రిప్ట్ ఉంది. ఓకే, దాని ఇంకా బెటర్మెంట్స్ చేసాం ఇప్పుడు అంతే. బట్ ఈ క్యారెక్టర్ అప్పుడు రాసుకున్నది ఒక ఓవర్ ప్యాంపర్డ్, ఎక్కువ ఇంట్లో వాళ్ళు ఎక్కువ గారంగా చూస్తే ఒక అమ్మాయి ఎలా తయారవుతుంది ఇలాగా ఎవరి మాట అనుకోండి అన్నీ తెలుసని ఫీల్ అయ్యి, అలాంటి ఒక అమ్మాయి కదా, చాలా మంచి అమ్మాయి, చాలా అమ్మాయికత్వం ఉన్న అమ్మాయి. సో అటువంటి అమ్మాయి క్యారెక్టర్ అనుకున్నాం ఫస్ట్, ఆ క్యారెక్టర్ డెవలప్ అయింది భ్రమరాంబ క్యారెక్టర్. అలానే ఈ క్యారెక్టర్కి శివ క్యారెక్టర్ ఏం తక్కువ కాదు, ఇది పెక్యులర్గా ఉంటుంది, కొంచెం బిహేవియర్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది తప్ప దీనికంటే శివ క్యారెక్టర్ మంచి క్యారెక్టర్. అటువంటి అమ్మాయిని హ్యాండిల్ చేయాలి, అటువంటి అమ్మాయిని భరించాలి, బేర్ చేయాలంటే ఇంకెంతకి మంచి క్యారెక్టర్ అవ్వాలి చూడండి. ఆ రెండు ఈక్వల్ క్యారెక్టర్స్, ఎగ్జాక్ట్లీ భ్రమరాంబని క్యారెక్టర్ కొంచెం పెక్యులర్గా ఉంటుంది అంతే. అండ్ శివ గురించి మీరు చెప్తున్నప్పుడు బేసిక్గా చైతన్యని చూస్తే ఇప్పటి వరకు చైతన్య గారి కెరియర్లో ఇలాంటి సినిమా ఎప్పుడూ చేయలేదు. అందులో ఇంతమంది ఆర్టిస్టులతో అండ్ ఒక కంప్లీట్గా డిఫరెంట్ ఫిల్మ్, కంప్లీట్ డిఫరెంట్ జానర్. ఆయన ఎలా అంటే తనే చెప్పారు యాక్చువల్గా నేను ఇలాంటి కథ, మీరే ఇచ్చారు ఆప్షన్స్, దాంట్లో హీ పిక్డ్ అప్ ద స్టోరీ. చైతన్యకి ఫస్ట్ నేను సోగడ టైంలో నాతో సినిమా చేద్దాం తను కాల్ చేసి కలుద్దాం అన్నట్టు కలిసేవాళ్ళు రెగ్యులర్గా, ఒక 6 మంత్స్ ప్లాన్లో చాలాసార్లు కలిసాం. ఊరికే ఐడియా షేర్ చేసుకుంటే నేను చెప్పాను కొన్ని అర్బన్ స్టోరీస్, ఐడియాస్ ఊరికే ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అలాగే డిస్కస్ చేసేవాళ్ళు. తనకి ఒక 2-3 పాయింట్లు బాగా నచ్చాయి, అవి అందరూ ఫుల్ స్క్రిప్ట్స్ ఉన్నవి నచ్చే, అవి అర్బన్. సో వన్స్ సోగడే తర్వాత మేము చేయాలని ఫిక్స్ అయిన తర్వాత నాకు సార్ పిలిచి ఇప్పుడు చైతన్య నువ్వు చేయండి ఈ సినిమా అని డిసైడ్ అయిన తర్వాత చైతన్యకి కథ చెప్పాను. చెప్తే లేదు ఇది బాగుంది బట్ అవి ఇంకా బాగున్నాయి కదా, అవి బాగున్నాయి ఇది కూడా బాగుంది బట్ అది నాకు కంఫర్ట్ కదా అది చేద్దాం. లేదు అవి నీకు నచ్చాయి కదా, అవి ఆ స్టోరీ రాసింది నేనే, ఈ స్టోరీ రాసింది నేనే, జస్ట్ నన్ను నమ్ము, నీకు ఆ క్యారెక్టర్ కంటే ఇది చేయడం కరెక్ట్ ఇప్పుడు ఈ టైంలో, ఎందుకంటే ఇప్పటివరకు చేయలేదు నువ్వు. రకుల్ ఇప్పటి వరకు మోడర్న్ క్యారెక్టర్స్ గ్లామర్ క్యారెక్టర్స్ చేసి ఆ అమ్మాయి ఇటు షిఫ్ట్ అవ్వడం వల్లే అంత ఫ్రెష్గా కనిపిస్తుంది, కొత్తగా కనిపిస్తుంది. సేమ్ చైతన్య కూడా అంతే, ఇప్పటివరకు అర్బన్ స్టోరీస్ చేసి కొంచెం డీసెంట్గా ఉండి సాఫ్ట్గా ఉండి యాక్షన్ ఉన్నా కూడా కొంచెం సాఫ్ట్గా ఉండేది అండి, పాలిష్డ్గా స్టైలిష్గా ఉండేది. దీంట్లో అది ఉన్నా కూడా ఒక టఫ్గా ఒక చాలా మ్యాన్లీ కనిపిస్తాడు చైతన్య. ఇప్పుడు నీకు దాని నుంచి వేరియేషన్ కనిపించాలంటే ఈ క్యారెక్టర్ చేయడం కరెక్ట్ అని కన్విన్స్ అయ్యాడు, అప్పటి నుంచి హ్యాపీగా జరిగిపోయింది షూటింగ్. అండ్ మీ సినిమాలో బేసిక్గా చూస్తే చాలామంది ఆర్టిస్టులు ఉంటారు బట్
ఏదో ఉన్నారు కదా అని పెట్టడం కాకుండా ప్రతి ఒక్కరికి ఒక ప్రామినెన్స్, ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. అలా రాయడానికి ఏమైనా రీజన్ ఉంటుందా మీ స్టోరీ రైటింగ్ అప్పుడు? అంటే ఇప్పుడు మన ఫ్యామిలీలో చూస్తే, ఏ ఫ్యామిలీలో చూసినా మనం ఒక్కడే హీరో కాదు. మన ఫ్యామిలీలో బ్రదర్స్ సిస్టర్స్ అందరూ ఎవరి క్యారెక్టరైజేషన్ వాళ్ళకుంటే, ఎవరి ఎవరి ఇంపార్టెన్స్ వాళ్ళకుంటుంది, ఎవరి ఐడియాలజీ వాళ్ళకుంటుంది, అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఒక ఫ్యామిలీలోకి వెళ్ళినా ఎవరో ఒక్కడే హీరో. మా ఫ్యామిలీ అయినా ఇంకో ఫ్యామిలీ, ఏ ఫ్యామిలీ అయినా అందరూ హీరోలే ఉంటారు ఇంట్లో. ఎవరు ఎవరి ఫీల్డ్లో వాళ్ళు, ఎవరి ఎవరి రేంజ్లో వాళ్ళు. ఫ్రెండ్స్ గ్రూప్లో కూడా అంతే, ఎవరు నేను ఒక్కడనే హీరో, మిగతా వాళ్ళంతా ఫాలోవర్స్ అనేది ఉండదు. ఫ్రెండ్స్ గ్రూప్ ఉంటే ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ అంటే, ఒక్కొక్కడో ఒక్కొక్క స్కిల్ ఎక్స్ట్రా ఉండొచ్చు తప్ప, ఇప్పుడు హీరో హీరో నలుగురు ఫ్రెండ్స్ అలా ఉండదు. ఫ్రెండ్స్ గ్రూప్ అంటే గ్రూప్, సో ఎవరి క్యారెక్టరైజేషన్ నలుగురు ఉంటుంది, అప్పుడే రియలిస్టిక్గా ఉంటాయని నేను అనుకుంటాను. అందుకే నేను అదే ట్రై చేస్తాను. ఓకే, అలానే మీరు చాలా మంచి మంచి క్యారెక్టర్స్ రాసినప్పుడు, అంటే వీళ్ళకి వీళ్ళే కరెక్ట్ అని మీరు ఆబ్వియస్లీ ఫస్టే ఫిక్స్ అయిపోతారు, ఈ క్యారెక్టర్ అయితే ఈ ఆర్టిస్టే పర్ఫెక్ట్ అని. అలా ఈ సినిమాలో క్యారెక్టర్ని క్యారెక్టర్ కోసం అలా ఏదో ఫిక్స్ చేసి అలానే సెలెక్ట్ చేశారంట ఎవరు? ఎవరు క్యారెక్టర్ ఉందండి, హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్, రూమ్మేట్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ చాలా తెలివైంది అనుకుని, ఒక థింగర్ క్యారెక్టర్, చాలా తెలివి, అందంగా ఉండాలి, అలానే ఉంటుంది, అందంగా ఉండాలి, అమాయకంగా ఉండాలి, చిన్న తింగరతనం ఉండాలి, మెచ్యూర్డ్గా ఉండాలి, అన్నీ ఉండాలి. ఓకే, అది చూసిన వెంటనే యాక్చువల్లీ తను మా ఫ్రెండ్ కజిన్, ఓకే, రవి అని నా ఫ్రెండ్ ఉన్నాడు, వాళ్ళ కజిన్. తను అడిగా ఇలాగ అమ్మాయి చేస్తే బాగుంటుంది అని, తను ఓకే అన్నాడు. చివరికి అమ్మాయి వచ్చింది, అమ్మాయి కౌముదీనేమని. సో ఫైనలీ అది నేనే. అతని సినిమాలో క్యారెక్టర్ పేర్లు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి, బ్రహ్మరామ అలానో సుబ్బలక్ష్మి కూడా అలానే. యాక్చువల్గా గుర్తుందా పేరు నా కంఫర్ట్ కాదు అంటే మార్చేస్తాను అన్నారు, కాకపోతే ఐ సీరియస్లీ వాంటెడ్ టు థ్యాంక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్. నాకు తెలీదు, ఇప్పటి వరకు చాలామంది సినిమాలు వాటి గురించి అడిగారు, బట్ ఇట్స్ యూ. సో నాకు ఇంకో కెరియర్లో నెక్స్ట్ స్టెప్కి ఇట్స్ యూ. సో అందరి అందరి దగ్గర సో థ్యాంక్స్ అలాట్. చాలా నీకు తర్వాత ఈ సినిమా షూటింగ్లోనే నీకు ఒక 5-6 సినిమాలు ఆఫర్ వచ్చాయి. వచ్చాయి, బట్ నేను చూసి అని కాదు, మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఇలాంటి క్యారెక్టర్ కానీ ఇలాంటి సినిమా కానీ మళ్ళీ లైఫ్లో నాకు ఇంకొకటి రాదు 100%. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో కమింగ్ బ్యాక్ టు అది ఇంటర్వ్యూ, ఈ సినిమాలో ప్రతి ఆస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్. అండ్ చాలామంది అంటారు యూఆర్ వెరీ స్ట్రాంగ్ విత్ ద క్యారెక్టర్స్, ఎట్ ద సేమ్ టైమ్ యూఆర్ టెక్నికల్లీ సూపర్ స్ట్రాంగ్, బికాస్ ఏ ఫ్రేమ్ ఎలా రావాలి, ఏ ఫ్రేమ్ ఎలా ఉండాలి అన్నది యూఆర్ 100% యూఆర్ దేర్. సో అవన్నీ ఎక్స్పీరియన్స్ వల్లన నేను సస్టినేట్గా వర్క్ చేశాను. నిజంగా నేను సస్టినేట్గా వర్క్ చేసిన ఎక్కువ స్క్రిప్ట్ హ్యాండిల్ చేసేవాడిని. నేను తేజ గారి వర్క్ చేశాను, పోసన్ కృష్ణమూర్తి గారు వర్క్ చేశాను, ఒక ఆయన రైటర్, ఒక ఆయన కెమెరామ్యాన్, ఇద్దరి ద్వారా వర్క్ చేశాను. టెక్నికాలిటీస్ అంటే ఐ మీన్ టేకింగ్ అంటే సినిమా మూడ్ని క్యారీ చేయడమే టేకింగ్. సో నేను అదే నేర్చుకున్నాను ఈ 10 ఇయర్స్. నేను అసెంబ్లీలో చేసిన 10 ఇయర్స్లో నేను సినిమాలు చూసి కూడా, సో ఆ మూడ్ క్యారీ చేయడానికి ఏం కావాలి, నేను స్క్రిప్ట్ రాసినప్పటి నుంచి నాకు తెలుసు ఏ ఎమోషన్ కావాలనేది, దానికి ఏ షాట్లు కావాలనేది నాకు తెలుసు అని నేను అనుకుంటా. అలాగే సినిమాలు చేస్తున్నాను, అది నచ్చుతుంది. అండ్ సినిమాటోగ్రాఫర్ విసు కూడా స్టేజ్ పైన చెప్పడం కూడా, హీ లైక్ యూ మేడ్ హిస్ వర్క్ వెరీ ఈజీ. అంటే ఏది కావాలి అన్నది నాకు ఇలా చాలే, ఈ యాంగిల్లో ఇది కావాలి అని. సో టెక్నికల్లీ అంత స్ట్రాంగ్గా ఉంటే ఏ డైరెక్టర్ అయినా సరే యూనో టెక్నికల్ డైరెక్టర్ అని కాదు. సో ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఎనీథింగ్, బట్ యు ఆర్ స్ట్రాంగ్ విత్ ద క్యారెక్టర్స్ క్యారెక్టరైజేషన్ యాజ్ వెల్ యాజ్ విత్ ద టెక్నికల్ పార్ట్. చాలా వర్క్ చేయడం వల్ల 10 ఇయర్స్ నచ్చినట్టుగా వర్క్ చేయడం వల్ల నాకు తెలిసింది, సినిమాలు చూసి నేర్చుకుంటున్నాను, అవి చూడడం వల్ల స్క్రిప్ట్ రాయడం అనేది బేసిక్గా నాకు. అండ్ బేసిక్గా ఏ డైరెక్టర్కైనా ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత ఫస్ట్ సినిమా, దిస్ ఇస్ ద సెకండ్ ఫిల్మ్ యాక్చువల్గా చెప్పాలంటే, కానీ మీకు ఎక్స్పీరియన్స్ చాలా ఉంది, కానీ మిమ్మల్ని మీ సినిమాలు మిమ్మల్ని కానీ మీ సినిమాలు కానీ చూస్తే చాలా పెద్ద డైరెక్టర్ ఒక ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేస్తున్నారు. ఆఫ్ కోర్స్ యు ఆర్ వెరీ యంగ్ అండ్ డైనమిక్, దట్స్ కీపింగ్ దట్ అసైడ్, ఒక పెద్ద ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేసే అంత కెపాసిటీ మీకు ఎలా వచ్చింది? అది స్క్రిప్ట్ మీద అండి, స్క్రిప్ట్ మీద క్లారిటీ వల్ల అంతే. ఎంత పెద్ద స్క్రిప్ట్ అయినా పేపర్ మీద ఒకటి, అది పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా అదే సైజ్ పేపర్ మీద. సో స్టార్ట్ టు ఫినిష్ విసు అదే చెప్పాడు స్టేజ్ పైన. నన్ను విసు కానీ ఆర్టిస్ట్ కానీ ఎవరైనా, రకుల్ కానీ, చే కానీ, సంపత్ కానీ, జాదబాబు గారు కానీ ఎవరు అడిగినా, కళ్యాణ్ ఇదేంటి అని అడిగితే, వాళ్ళు క్లైమాక్స్లో షార్ట్ గురించి, క్లైమాక్స్లో డైలాగ్ గురించి అడిగినా, షార్ట్ గురించి అడిగినా, నేను ఓపెనింగ్ సీన్ నుంచి చెప్పగలుగుతాను. నాకు సినిమాలో ఏ పాయింట్ మీరు టచ్ చేసినా దాని కనెక్షన్ ఎక్కడో చెప్పగలుగుతారు. నాకు బయట వచ్చి ఉంటుంది స్క్రిప్ట్, దానివల్ల ఉండే కమెంట్ అది నాకు, నేను రాసుకోవడం వల్ల ఎక్కువసార్లు దాని మీద వర్క్ చేయడం వల్ల నాకు స్క్రిప్ట్ మొత్తం చాలా
బై హార్ట్ ఉంటుంది అంతే. ఓకే, ఒక పర్సనల్ క్వశ్చన్, ఇంతమందితో మీరు వర్క్ చేశారు, ఎట్ ద సేమ్ టైం షూట్లో ఎలా ఉంటారో నేను చూశాను, ఏదో ఒక పాయింట్లో ఎక్కడో ఒక దగ్గర మన పేషెన్స్ అనేది పోతుంది ఒకనొక పాయింట్లో. ఆ పోయినప్పుడు మనకు తెలియకుండానే అరిచేయడం లేకపోతే విసుక్కోవడం జరుగుతుంది. నేను షూట్ చేసిన రోజుల్లో ఆల్మోస్ట్, నేను షూట్ చేయనప్పుడు కూడా అటెండ్ అయ్యాను కొన్ని కొన్నిసార్లు. ఐ హ్యావ్ సీన్ యూ లైక్ లిటరల్గా నా కళ్ళతో ఒక్కరోజు విసుక్కున్నది లేదు, ఒక్కరోజు కోప్పడింది లేదు, ఒక్కరోజు ఒకళ్ళ పైన అరిచింది లేదు. అంత పేషెన్స్, అరే పర్వాలేదులే, అలా ఎలా ఉండగలుగుతారు ఒక మనిషి? బేసిక్గా నేను కొంచెం అలా ఉండడం, బై నేచర్ నేను అలా ఉంటా. ఇంకొకటి, ఎవరి మీద ఒకరి మీద అరవడం వల్ల పని అవ్వదు, కావాలని ఎవరు తప్పు చేయరు. ఇప్పుడు వన్ మోర్ అడగడానికి ఆర్టిస్ట్ ఒక టేక్ చేయలేకపోయారంటే వాళ్ళు కావాలని వన్ మోర్ చేయడానికి ప్రిపేర్ అయ్యి చేయడం, లేకపోతే నన్ను మోసం చేయడానికి చేయడం అదేమి ఉండదు కదా. ఆర్టిస్ట్ అయితే టెక్నీషియన్ అంతే. ఇప్పుడు ఫోకస్ పిల్లర్ ఉంటాడు, ఎంతమందిలో వర్క్ చేసినప్పుడు అతను కూడా ఫోకస్ ఒకసారి మిస్ అవ్వచ్చు, అవుట్ ఫోకస్ అవ్వచ్చు, అది అతను తప్పు కావాలని చేయడం, పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. అలా అందరూ ఒకే టేక్లో వర్క్ చేయగలిగితే టూ అండ్ హాఫ్ అవర్స్లో సినిమా తీసేయచ్చు. అది కాదు కదా, అని టేక్లు ఎందుకు చేస్తాం అంటే, బేసిక్గా నాకు ఎవరిని హర్ట్ చేయడం నాకు ఇష్టం ఉండదు. ఎవరిని ఏదైనా రైట్ నాకు లేదు, బేసిక్ నాకు కోపం తక్కువ. అలా సేమ్ టైం ఒకవేళ వచ్చినా కూడా ఎవరిని అనే రైట్ నాకు లేదు. అది ఎవరి పనులు చేస్తూ ఉంటారు, వాళ్ళకి తెలియదు కరెక్ట్గా చేయాలని. దానికి నేను ఎక్కువ ఫీల్ అయ్యి ఎక్కువ హర్చి వాళ్ళని హర్ట్ చేయడం. ఓకే, సో పర్సనల్గా కూడా మీరు అలానే అలాగే ఉంటా, మ్యాక్సిమం భరిస్తాను, ఆ లెవెల్ దాటితే తిడతాను. ఓకే, ఆ తిట్టిన వాళ్ళు ఎవరో మాకు తెలియదు, కానీ కొంతమంది తిట్టించుకునే వాళ్ళు ఉంటారు కదా, అంటే అవన్నీ మాకు తెలియదు, పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది. అండ్ ఈ సినిమాలో మీకు బాగా నచ్చిన సీన్ అంటే ఏది చెప్తారు? ఒకటని చెప్తాను, ఏదో ఒక్కటే చెప్పాలి అని అడుగుతాను. ఒకటే చెప్పలేను. ఈ సినిమాలో అలా మీరు అడిగిన సీన్స్ లాంటివి, సినిమాకి పిల్లర్స్ లాంటి సీన్స్, హార్ట్ లాంటి సీన్స్ ఒక 6 సీన్స్ ఉంటాయి. ఓకే, సో అవి ఆ సీన్ ఏ సీన్కి ఆ సీన్ ఇప్పుడు చైతన్య రకుల్ మధ్యలో ఒక 2 సీన్స్, 3 సీన్స్ ఉంటాయి, సాలిడ్ సీన్స్ అవన్నీ. తర్వాత రకుల్కి అన్నపూర్ణమ్మ గారికి మధ్యలో ఒక సీన్ ఉంటుంది, రకుల్ సంపత్ గారి మధ్యలో ఒక సీన్ ఉంటుంది, జ్యోతిబాబు గారు చే మధ్యలో ఒక సీన్ ఉంటుంది, సంపత్ జ్యోతిబాబు మధ్యలో ఒక సీన్ ఉంటుంది. ఇవన్నీ హార్ట్ సినిమాకి. ఓకే, సో ఏ సీన్కి ఆ సీన్, మీరే రేపు సినిమా చూసినా ఏ సీన్ బాగుందంటే చెప్పడం కష్టం. అంతేంటే స్టోరీకి పిల్లర్స్ లాంటి సీన్స్, సో అవన్నీ నాకు ఇష్టం. నీకు రకుల్కి మధ్యన సీన్ బీచ్లో సీన్ ఒకటి, అదొకటి, అవన్నీ సినిమాని చూసేటప్పుడు చాలా బాగుండే సీన్స్. ఎగ్జాక్ట్లీ. అండ్ బేసిక్గా ఒక ట్రైలర్ రిలీజ్ అయినా, ఒక టీజర్ రిలీజ్ అయినా, దానిపైన ఒక పాజిటివ్ వైబ్ మీరు యాక్చువల్గా ఎప్పుడు కూడా, ఈవెన్ సోగడే టైంలో కానీ, ఈవెన్ రారండి ఇప్పుడు ఈ సినిమాకి కూడా, సినిమా అయ్యేంత వరకు కూడా రివీల్ చేయరు. ఇంకా ఆల్మోస్ట్ అయిపోతుంది అనే స్టేజ్లో పోస్టర్ రిలీజ్ కానీ, యూనో అక్కడ నుండి స్టార్ట్ చేస్తారు. రిలీజ్ అయిన దగ్గర నుండి ఒక పాజిటివ్ వైబ్ అనేది క్రియేట్ అయింది, దానికి ఏమైనా రీజన్ ఏదైనా ఉంది అని అనుకుంటారా? అంటే ఎందుకంటే ట్రైలర్ టీజర్ రిలీజ్ అయిన తర్వాత నేను చూసా పర్టికులర్గా వైజాగ్లో, నేను ఆ టైంలో ఉన్నప్పుడు బీచ్లో కానీ, ఆ రెస్పాన్స్, 3 సాంగ్స్ సెపరేట్గా రిలీజ్ చేశారు, ఆ సాంగ్స్కి వచ్చిన రెస్పాన్స్ ఎందుకు అంత స్ట్రాంగ్గా ఒక పాజిటివ్ వైబ్ సినిమాకి? నేను సినిమాలో ఉంటేనే కదా ట్రైలర్ కట్ చేయగలరు, యా స్టోరీలో ఉంటేనే సినిమాలో వస్తుంది, సినిమాలో ఉంటేనే ట్రైజర్ అండ్ ట్రైలర్లో వస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే, టీజర్ ట్రైలర్స్ కట్ చేయడానికి కొంచెం కేర్ తీసుకుంటాను. ఓకే, విజయ్ అని ఒక ఎడిటర్ ఒక ఆయన ట్రైలర్స్ చేస్తుంటాడు, తను నాకు సోగ్గడ కూడా చేశాడు, మా ఇద్దరికి మంచి అండర్స్టాండింగ్, నేనేమనుకుంటున్నాను సినిమా గురించి, సినిమా చూసిన తర్వాత సార్ ఇలా చేస్తే బాగుంటుంది లేదు ఇలా అనుకుంటున్నాను ఒక డిస్కస్ చేసి చేస్తాం. తనకి కూడా, సో నా నేను సినిమా నుంచి ఎలా సినిమాని ఎలా ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నాను తనకు తెలుసు, సో తను అలా చేయడానికి ట్రై చేస్తాడు. అందరం కలిసి కూర్చుని వర్క్ చేస్తూ ఉంటాం. బేసిక్గా సినిమాలో ఉన్న స్క్రిప్ట్లో ఉంది కాబట్టి అది ట్రైలర్లోకి వస్తుంది. ఇప్పుడు మేము ట్రైలర్లు వేసి సినిమాలో లేకపోతే చేయంటారు. అండ్ రకుల్ కోసం ఈ స్క్రిప్ట్ని మీరు, అంటే రకులే చేయాలి, ఈవెన్ తను కూడా అందంటే నేనే చేస్తాను అని కొన్ని రోజులు తన కోసం సినిమా కొంచెం 4 మంత్స్ వెయిట్ చేశాం. 4 మంత్స్ అంతా రెడీ అయిపోయినది, 4 మంత్స్ రకుల్ కోసం వెయిట్ చేశాం. ఓకే, అంటే ఎనీ, ఎందుకంటే యాక్చువల్లీ వేరే హీరోయిన్ అనుకున్నాం, వేరే రీజన్స్ వల్ల అవ్వాలి, డేట్స్ ఇబ్బంది అవ్వలేదు. ఓకే, తర్వాత ఒకసారి రకుల్కి ఈ క్యారెక్టర్ గురించి జనరల్గా తెలిసిపోతాం, అప్పటికి మేము ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ చేసాం, ఆర్టిస్టులు అంతా కాస్టింగ్ అంతా జరుగుతూ ఉంది, వేరే హీరోయిన్ అనుకుంటున్నాం, ఆ హీరోయిన్కి నీరజ చేయాలి. ఈ డిస్కషన్స్ నడుస్తుంది, ఎలా ఉంటే స్క్రిప్ట్ ఒకటి విన్నాను నేను కళ్యాణ్ది, చాలా రకుల్ నాకు మామూలుగా పరిచయం దానికి ముందు, సో అంత క్లోజ్ కాదు, జనరల్గా పరిచయం ఉండేది. ఇలా కళ్యాణ్ సినిమా అనుకుంటున్నాం, భలే క్యారెక్టర్లు ఎలా ఉండండి, దాని అయితే నేను చేస్తాను అన్నాను. వేరే హీరోయిన్ అనుకుంటున్నా, అదేమన్నా మిస్ అయితే ఛాన్స్ ఉంటుందంటే రకుల్ నన్ను అడిగింది.
నేను చేస్తాను ఆ సినిమా అని. నేను ఆల్రెడీ వేరే హీరోయిన్ ఫిక్స్ అవుతున్నాను, అప్పటికి అవ్వాలి యాక్చువల్లీ డిస్కషన్ ఉంది. నేనైతే ఆ వేరే హీరోయిన్ వస్తుందని స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయాను. లేదు వేరే అమ్మాయి అనుకుంటున్నాను, లేదు ఇన్ కేస్ అది మిస్ అయితే నాకు ఆప్షన్ ఇవ్వండి. సో 1 వీక్ తర్వాత ఆ హీరోయిన్ డేట్స్ కుదరలేదు. తర్వాత రకుల్కి తెలిసింది ఆ విషయం. ఎస్, ఇప్పుడు కూడా మీరు ఓకే అనుకుంటే. తర్వాత నేను తన సినిమాలన్నీ చూసాను. ఇంకొకటి, తనని మంచి ఆర్టిస్ట్ అని పర్ఫార్మర్ అందులో నో డౌట్, చాలా మంచి ఆర్టిస్ట్. ఇప్పటివరకు ఇటువంటి క్యారెక్టర్ చేయలేదు. దానికంటే తన ప్యాషన్ నాకు నచ్చింది. అది ఒక క్యారెక్టర్ క్యారెక్టరైజేషన్ ఎక్కడో తెలుసుకుని ఒక సీన్ విని 2 సీన్లు విందా ఎవరిని చెప్పారు నాకు తెలియదు. దానికోసం చేస్తానని తను అన్నిసార్లు అడగక్కర్ల. తను టాప్ హీరోయిన్, అప్పటికీ పెద్ద హీరోలతో వర్క్ చేస్తుంది, పెద్ద డైరెక్టర్తో వర్క్ చేస్తుంది. క్యారెక్టర్ మీద అంత ఇంట్రెస్ట్ చూపించక్కర్లేదు. తను నాకు ఇలాంటి క్యారెక్టర్ చేయాలని ఉందని తను ఆ క్యారెక్టర్ని ఎలా ఊహించుకున్నది కూడా నాకు తెలుసు. ఒక జబ్బి మెట్ కానీ ఇలాంటి కొన్ని 4-5 సినిమాలు ఉన్నాయి. ఆ క్యారెక్టర్ లాంటిదని తను ముందే ఫిక్స్ అయిపోయింది. నాతో మాట్లాడినప్పుడు అలాంటి క్యారెక్టర్ అవుతుంది నాకు, నేను చేస్తే నేను చేస్తాను. సో అమ్మాయి ఒక 5 మినిట్స్ ఎవరో కథ చెప్తే ఆ కథ నన్ను ఊహించుకుని దాని గురించి అంత తపన పడుతుంది ఆ క్యారెక్టర్ చేయాలంటే ఖచ్చితంగా అంత ఇంట్రెస్ట్ ఉంది దానికి. బేసిక్గా అమ్మాయి అందంగా ఉంటుంది. ఇప్పటికి ఇటువంటి క్యారెక్టర్ చేయలేదు, చేయించగలను అమ్మాయిని అనే నమ్మకం నాకుంది. సో సెట్ అవుతుంది, ఆబ్వియస్గా ఆ డ్రెస్లో సెట్ అవుతుంది. ఇవన్నీ రీజన్స్ వల్ల తను చూపించి ఇంట్రెస్ట్ వల్లే, వేరే అవన్నీ సెకండరీ. తను చూపించిన ఇంట్రెస్ట్ వల్లే తను చేయాలని ఫిక్స్ అయ్యాం. తను నా సినిమా కోసం, ఇప్పుడు ఈ సినిమా దారుణ్య వేడుక సినిమా కోసం తమిళ సినిమా ఒకటి క్యాన్సిల్ చేసుకుని వాళ్ళతో చాలా డిస్కషన్స్ అయ్యాయి, చాలా ఇబ్బంది పడ్డారు కూడా. లేదు ఈ క్యారెక్టర్ చేయాలని వాళ్ళ మేనేజర్ హరిగారిని పట్టుకుని ఆ తమిళ సినిమా క్యాన్సిల్ చేసి ఆ డేట్ సజెస్ట్ చేసి ఇచ్చారు. తను అంత ఫైట్ చేస్తున్నప్పుడు అటువైపు నుంచి నేను ఊరికే తను ఒక 1 మంత్ అనుకున్నా, యాక్చువల్లీ 1 మంత్ లేట్ అవుతుంది అనుకున్నా తన గురించి. లేదు 2 మంత్స్ అన్నారు, 1 మంత్ అయిందో తెలిసింది ఇంకో 1 మంత్ అని. అలాగే ఓకే, నేను వాళ్ళ మేనేజర్ చెప్పాను, హరిగారికి చెప్పాను, రకుల్కి చెప్పాను. రకుల్ ఎప్పుడు కంఫర్ట్గా వస్తే అప్పుడే వెళ్ళి నాకు సార్ చెప్పాను, సార్ అమ్మాయి కరెక్ట్ అన్న ఆయన వెంటనే ఒప్పుకున్నారు. ఈ వెయిట్ చేసే ప్రాసెస్లో 1 మంత్ డిలే అవుతుంటే వేరే హీరోయిన్ ఆప్షన్లు వచ్చాయి మళ్ళీ. అంటే లేదు సార్, 2 మంత్స్ వెయిట్ చేసినా పర్వాలేదు తన గురించి, బట్ తను ఉంటే సినిమా ఆ క్యారెక్టర్ వేరేగా ఉంటుంది. అంటే నేను చెప్పిన దానికి నాకు సార్ కన్విన్స్ అయ్యారు. సో కన్విన్స్ అయ్యి చేయకూడదు, వెయిట్ చేశారు పాపం, తన డేట్స్ వేస్ట్ అయ్యాయి మధ్యలో 2 మంత్స్. సో అలా దానికోసం వెయిట్ చేయడం ఆ అమ్మాయి వల్ల కానీ నా అందులో నాకు అప్పుతాను కదా అమ్మాయి మంచిదాను. సూపర్. అండ్ యాక్చువల్గా తన క్యారెక్టర్ డిజైనింగ్ కూడా ఇప్పుడు లైక్ మీ విజన్ని 100% చూపెట్టగలిగింది నీర్జ కూడా. యూనో ద స్టార్టింగ్ ఫ్రమ్ యు ఆర్ వెరీ పర్టికులర్ అబౌట్ దట్ ఆ ఐటైర్ ఆ జడ అంత కావాలి, ఆ లా లెంగ్త్ కూడా ఎంత కావాలి అన్నది. లెంగ్త్ గురించి ఒక రోజు డిస్కషన్ అని గుర్తుందని తగ్గించి తీసుకొచ్చారు. లేదు సేమ్ ఇదే అన్నారు, గుర్తుంది ఇది కరెక్ట్ కాదు వెళ్ళి మార్చుకోండి అని చెప్పి. మనం అనుకున్నది మనమే చేయలేకపోతే కష్టం కదా. సో అంటే నీరజ చాలా హెల్ప్ అయింది క్యారెక్టర్కి. తనకి తెలుసు తను రకుల్ ఎలా అందంగా ఉంటే బాగుంటుందో, ఎలా ఉంటే అందంగా ఉంటుందో తెలుసు. అలాగే ఈ క్యారెక్టర్కి ఏం కావాలో తనకు తెలుసు. సో అందుకే హాఫ్ సారీస్ చేసిన ఆ అమ్మాయి చాలా రిచ్ గర్ల్ యాక్చువల్గా, చాలా పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి. భ్రమరమ్మ క్యారెక్టర్ హీరోయిన్ క్యారెక్టర్ చాలా రిచ్ గర్ల్, హాఫ్ సారీస్ కూడా అలాగే ఉంటాయి. సిటీకి వచ్చిన తర్వాత చుడిదార్స్ వేయాలి, అలానే దాంట్లో ఏదో వర్క్ చేసి అవన్నీ ఉండవు, చాలా డీసెంట్గా ఉంటాయి. ప్రతి అమ్మాయి కొన్ని కొన్ని సాంగ్స్లో చూస్తున్నప్పుడు అదే అదే చాలా డీసెంట్గా ఉంటాయి. అంటే అమ్మాయిలు చుడిదార్లో కూడా ఇంత అందంగా ఉంటారు నేను అర్థం. సో అబ్బాయిలు అదనమాట సంగతి. అలానే సంపత్ గారి క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్, అట్ ద సేమ్ టైం జగపత్ బాబు గారిది కూడా. ఇద్దరిది కాకుండా ఒక కొత్త ఆర్టిస్ట్ని కేరళ నుండి కూడా తీసుకున్నారు. ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండి అది కూడా. యాక్చువల్లీ 3 ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళ ముగ్గురు జగత్ బాబు గారు, సంపత్, ఆ క్యారెక్టర్, 3 ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు. వీళ్ళిద్దరు పర్సనాలిటీకి ఏజ్కి మ్యాచ్ అవ్వాలని అతను తీసుకున్నాడు. ఇర్షాద్ అని కొత్త ఆర్టిస్ట్, చాలా మంచి ఆర్టిస్ట్, బాగా చేశాడు అతను. సో వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్లా కనిపించాలి, ఆ ఏజ్ గ్రూప్ సెట్ అవ్వాలి. ఇక్కడ చాలామంది చూసాము, 100 మంది వేరే హీరోస్నే అనుకున్నాం ఆ క్యారెక్టర్కి, కానీ వాళ్ళ డేట్ సెట్ అవ్వలేదు. సో ఇంకా లాస్ట్ మినిట్లో కొత్త వాళ్ళైనా ఓకే, బట్ ఆ లుక్ వైజ్ కరెక్ట్గా ఉండాలి ముగ్గురు ఫ్రెండ్స్ కదా అని తీసుకున్నాం. అండ్ బేసిక్గా ఇండస్ట్రీలో ఒకరికి అసలు ఏమాత్రం కూడా ఒక మచ్చ లేకుండా మన పైన చెడ్డ మాట వినిపించకుండా ఉండాలంటే చాలా 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 కష్టం. ఎంత ట్రై చేసినా ఏదో ఒక దగ్గర దొరుకుతాం. అలా మీ పైన
దొరకట్లేదు రీజన్ చాలా మంచి మంచి అని ఆబ్వియస్లీ నాకు తెలుసు. కాకపోతే అంటే మరీ అంత అంటే ఏదో వర్క్ లో అయినా ఎక్కడైనా సరే ఈ అబ్బాయికి ఏదో ఒక దగ్గర అరుస్తాడు లేకపోతే కోపం వస్తుంది వర్క్ లో అయినా సరే అసలు ఏమీ లేకుండా అంత జాగ్రత్తగా ఎలా ఉంటున్నారు ఇప్పటిదాకా? అంటే మంచి పేరు తెచ్చుకోవడానికి జాగ్రత్త తీసుకోవట్లేదు. నీలాగే ఉంటా, చూసావు కదా నువ్వు, సెట్ లో చూసావు, బయట చూసావు, అంతా చూసావు, నీలాగే ఉంటాను. అంతే కావాలి, మంచి పేరు తెచ్చుకోవడానికి అయితే ప్రయత్నం చేయాలి. ఐ మీన్ మంచి వాళ్ళ బిహేవియర్ దొరకకుండా ఉండడానికి కూడా ట్రై చేయట్లేదు. సూపర్, మీరు మీలానే ఉంటారు అని చెప్పారనమాట. ఎట్ ద సేమ్ టైం సినిమాకి మ్యూజిక్ కూడా దేవి గారు పిక్స్. అసలు డిఎస్పి అంటే రాక్ స్టార్ అంటే రాక్ స్టార్ తను. ఎగ్జాక్ట్లీ మ్యారేజ్ సాంగ్ మేము కూర్చున్న ప్రతి సాంగ్కి ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్, మేము ఫుల్ డే కూర్చున్నా, ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుంటే అయిపోయేది, ఆ ట్యూన్ అయిపోయేది. అలాగే జరిగింది దేవి ఒక ట్యూన్ అంటే అలాగ అది ఇలా కావాలనుకోవడం, ఇలా ఇలాగ ప్రతి సాంగ్ వర్క్ చేసింది. మేము డిస్కస్ చేసింది ఎంతసేపు ఉన్నా వర్క్ చేసి ట్యూన్ ఫైనలైజ్ చేసింది హాఫ్ అన్ అవర్ ఎవ్రీ సాంగ్. తగట తగజి మటుకు మేము మౌంటైన్స్ వైజాగ్లో నువ్వు ఉన్నావు, మౌంటైన్స్ అన్ని షూట్ చేసి తీసుకొచ్చేసాం. అన్నీ తీసుకొచ్చి షూట్ చేసి తీసుకొచ్చి వేరే సాంగ్తో ఎడిట్ చేసి దేవికి చూపిస్తే ఆ మ్యారేజ్ ఎపిసోడ్లో వచ్చే తగట తగిన కూడా ఆ అమ్మాయిని ఫాలో అయ్యేవి ఇవన్నీ ముందే షూట్ చేస్తాను సీన్లు. అవన్నీ ఎడిట్ చేసి చూసిన తర్వాత దానికి రీరికార్డింగ్ సాంగ్ లాగా చేశారు. ఓకే, అది రెండు వెర్షన్స్ చేశారు కదా, ఒకటి జాజ్ వెర్షన్, ఒకటి ఏమో మెలడీ వెర్షన్. రెండు వెర్షన్స్, ఒకటి రెండు లవ్లో వచ్చేవి, చాలా మూడు వెర్షన్స్ వస్తాయి దాంట్లో. ఒకటి హ్యాపీగా ఉండే రొమాంటిక్ వెర్షన్, స్లో వెర్షన్ ఒకటి ఉంటుంది, మీరు చూసిన జాజ్ వెర్షన్ ఒకటి, అది కాకుండా ఇంకొక సాడ్ వెర్షన్ ఒకటి, దానికి మూడు ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ సినిమా ఇంత రిచ్గా కనిపించడానికి సెట్స్ కూడా అలానే అంతే పెద్దగా హ్యూజ్ సెట్స్ అన్నీ కూడా వేపించి చాలా అద్భుతంగా తీశారు. కలర్ఫుల్గా ఉంది బేసిక్గా సినిమా మొత్తం, దానికి కూడా అది కూడా మీ ఐడియానే కదా. నాకేం కావాలో నేను చెప్తాను, కర్మ క్రియ, నాకేం కావాలో నేను చెప్తాను, బట్ అది చెయ్యాలి. నేను చెప్పింది ఏంటనేది ఆ డైరెక్టర్కి అర్థం కావాలి. ఆ డైరెక్టర్ చెప్పింది అన్నీ ఏం కావాలంటే అది అందించడానికి ప్రొడక్షన్ రెడీగా ఉండాలి. సో అందరి వల్ల జరిగింది అది. నేను ఊహించుకుని నేను ఒక్కడిని కలలు కంటే అవ్వదు. నేను అనుకున్నది చేయడానికి, అర్థం చేసుకుని చేయడానికి వేరే టెక్నీషియన్స్ కావాలి. అలాగే వాళ్ళకి ఆ ఖర్చు పెట్టడానికి అవన్నీ అరేంజ్ చేయడానికి ప్రొడక్షన్ కూడా అందుకంటే ఎక్కువ ఇంపార్టెంట్. సో అన్నపూర్ణ స్టూడియోస్ ప్రొడక్షన్ వాల్యూస్ వల్లే సెట్స్ అంత రిచ్గా ఉన్నాయి. సురేష్ ఉన్న మేము అనుకున్న దాంట్లో ఎంత కొత్తగా చూపించవచ్చు, ఇంకా ఎంత అందంగా చూపించవచ్చు అనేది వర్క్ చేశాడు. అసలు అది పెళ్లి ఎపిసోడ్లో అందరు చూస్తారు. అది హీరోయిన్ హౌస్ కూడా ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న పెద్ద సెట్ హౌస్ సెట్ అంటే అది అది కూడా సురేష్ చేసింది. ఇవి రెండు సెట్స్ చాలా ఇంపార్టెంట్, రెండు కూడా చాలా అందంగా ఉంటాయి సినిమాలో, చాలా రిచ్గా ఉంటాయి. సో స్టోరీని ఎలివేట్ చేసేలా కూడా ఉంటాయి. అండ్ ఒక మంచి మంచి ఎలిమెంట్స్ కూడా రాసుకుని వచ్చారు మీరు, అంటే అమ్మాయిలు కూడా భలే కనెక్ట్ అయిపోతారు. అంటే వాళ్ళు జనరల్గా లైఫ్లో అలా చేసేవి కొన్ని కొన్ని ఎలిమెంట్స్, ఇప్పుడు నాకు రకులకి మధ్యలో ఉండేవి కొన్ని, అదేంటో తెలుసా తెలీదు అని చెప్పేచర్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి. అవన్నీ కూడా జనరల్గా మనం చూస్తే అమ్మాయిల మధ్యలో ఎలా జరుగుతాయి అవన్నీ మీకు ఎలా తెలుసు? చదువుతూ ఉంటాం, చూస్తూ ఉంటాం, ఎట్లా ఉన్నాయి కదా చూడండి. అది యాక్చువల్లీ ఇక్కడ ఇండియాది కాదు, అది అది ఆఫ్రికన్ ట్రైబల్ కల్చర్, అక్కడి నుంచి అది యూఎస్ వచ్చింది. అది గిఫ్ట్ ఇవ్వడం అనేది కామన్. అవన్నీ ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అవుతాయేమో ఇంకా అమ్మాయిలు అబ్బాయిలు. ఎగ్జాక్ట్లీ, ఈ సినిమా తర్వాత ఒక ట్రెండ్ మళ్ళీ సెట్ అయిపోయింది. అది సింపుల్, 25 రూపీస్, 50 రూపీస్ అమ్మాయిలు అందరికీ అది గిఫ్ట్ ఇస్తే ముందాలే అబ్బా నా హస్బెండ్ నా బాయ్ ఫ్రెండ్ అని ఎంత కేర్ తీసుకున్నాడు అనుకుంటారు. ఓకే, ఇన్ డ్రీమ్ క్యాచర్స్కే ఓకే సూపర్. అండ్ దీంట్లో పర్టికులర్గా మీది చూస్తే ఇందాకలు గ్రిప్ గురించి చెప్పినట్టు ప్రతి సీన్లో ప్రతి డైలాగ్ ఇంప్రవైజ్ చేస్తూ ఆ నిమిషంలో ఓహో ఇది కాదా ఇది, ఇది కాదా ఇది అని అప్పటికప్పుడు మీరు అంటే ఒక రైటర్కి బేసిక్గా మీరు బేసిక్ జనరల్గా బేసిక్గా రైటర్ కాదు, నా స్క్రిప్ట్ నేను రాసుకున్నా, బయట సినిమాలకి ఇప్పుడు రైటర్గా వర్క్ చేయలేదు, నా స్క్రిప్ట్ నేను రాసుకుంటా. నువ్వు అన్నది కరెక్ట్, ఎందుకంటే ఒక డైలాగ్ మార్చడం వల్ల వేరే రైటర్ ఎవరన్నా ఉంటుంది, వేరే డైలాగ్ రైటర్, వేరే రైటర్ అయితే సినిమాకి రైటర్ వేరు డైరెక్టర్ వేరు అయితే ఉండే ఒక ప్రాబ్లం ఏంటంటే ఏదైనా ఒక డైలాగ్ మార్చాలైనా ఒక సీన్ మార్చాలన్నా ఖచ్చితంగా రైటర్తో డిస్కస్ చేయాలి. స్పాట్లో అంత ఇమీడియట్గా మార్చలేరు, మార్చితే ఎక్కడ తేడా వస్తుందని, ఎంత గ్రిప్ ఉన్నా ఎక్కడ తేడా వస్తుంది అనిపిస్తుంది, ఈ డైలాగ్ మార్చొచ్చా మార్చకూడదా, మార్చితే లానొచ్చా, ఇవన్నీ ఖచ్చితంగా రైటర్తో డిస్కస్ చేయాల్సి వస్తుంది. నాకేంటంటే ఎప్పుడు నా ఆర్టిస్ట్గా డైలాగ్ కంఫర్ట్గా లేకపోయినా సరే, లేదు ఇలా కాదు వేరేగా అందా ఉన్నా, వాళ్ళు ఇంకా
వాళ్ళు ఇచ్చే సజెషన్ ఒకసారి బెటర్ అవుతుంది, ఒకసారి డ్యామేజ్ అవ్వచ్చు. బెటర్ అయితే డెఫినెట్గా ఓకే అంట, లేదు అంటే అలా కాదు ఇదే కరెక్ట్ అని చెప్తాను. లేదంటే డిస్కషన్లో వేరే ఇంకా బెటర్ వస్తాయి, మ్యూచువల్గా మాట్లాడి ఒక మాట ఆయనని ఒక మాట నేను ఇలాగ డెవలప్ అయితే ఓకే. ఇవన్నీ కూడా క్రాస్ చెక్ చేసుకోవడానికి నేను రాయడం వల్ల స్పాట్లోనే నేను క్రాస్ చెక్ చేసుకోగలుగుతాను, దీనివల్ల స్క్రిప్ట్కి ఏమైనా ఎఫెక్ట్ ఉందా. సో లేదు అంటే ప్రొసీడ్. అండ్ నేను మిమ్మల్ని పర్సనల్గా చూసినప్పుడు ఆల్మోస్ట్ నవంబర్ 9th నా షూట్ స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ ఈ రోజు ఫస్ట్ సీన్ నీ మీద కదా, యా ఫస్ట్ సీన్ నాతో, ఆ రోజు నుండి లాస్ట్ షూట్ లాస్ట్ డే వరకు కూడా నేను ఆల్మోస్ట్ షూట్ అటెండ్ అయిన రోజు మిమ్మల్ని చూసినప్పుడు యూ ఆల్మోస్ట్ అంటే ఇంక మీకు ప్రపంచం ఏం లేదు, ఎవరితో మాట్లాడినా సరే మాట్లాడతారు కానీ మీలో మీరు మాట్లాడుకున్నట్టే స్క్రిప్ట్లోనే ట్రావెల్ అవుతూ స్క్రిప్ట్తోనే ఉంటూ లైక్ ఆల్మోస్ట్ సినిమా చాలా పనులు ఉంటాయి కదా. ఇప్పుడు స్క్రిప్ట్ ఒకటే కదా, దాంతోపాటు చాలా ఉంటాయి. ఆర్టిస్ట్ని చూసుకోవాలి, ప్రొడక్షన్ చూసుకోవాలి. మాకేమవుతుందంటే మార్నింగ్ 9కి షూటింగ్ స్టార్ట్ చేయాలి, యాక్చువల్ అయితే 7కి స్టార్ట్ చేయాలి. స్కాలర్షిప్ టైం 7, ఎవరు 7కి రారు, 8 అంటారు, 8కి రారు. అందుకే మర్యాదగా ముందే మేము 9 అని చెప్తాం, విత్ మేకప్ అందరూ 9కి రండి అని చెప్తాం. వాళ్ళు ఉండే ప్రాబ్లమ్స్ వల్ల ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్ కావాలని లేట్ చేయరు, బట్ లేట్ అవుతుంది. వాళ్ళు 9 అన్నా 9:30, 9:45, 10 ఆ టైంకి వస్తారు. ఈవినింగ్ 6కి కాల్షీట్ టైం అయిపోతుంది. ఆ తర్వాత 10 మినిట్స్ కూడా ఎక్స్ట్రా యూనిట్ ఉండరు. యూనిట్ ఉన్న ప్రొడక్షన్ మేనేజర్ పోవాలి, వాళ్ళ రోజు మేనేజ్ చేయలేరు. వాళ్ళు అప్పుడేమంటారంటే డైరెక్టర్ టైంకి ఫినిష్ చేయట్లేదు, మార్నింగ్ ఎవరు ఈ ఆర్టిస్టులు రానప్పుడు మార్నింగ్ ఎవరు అనరు. సో ఈవినింగ్ నేను నిజంగా ఆర్టిస్ట్ని ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్టెండ్ చేయాలన్నా సరే ఇబ్బంది పడిపోతారు, మార్నింగ్ లేట్ వచ్చింది మర్చిపోతారు, ఈవినింగ్ ఉన్నది గుర్తుపెట్టుకుంటారు. సో అందరినీ కంఫర్ట్గా ఉంచడానికి, ఆర్టిస్ట్ని అటు ప్రొడక్షన్ని కూడా కంఫర్ట్గా ఉంచడానికి నేను ఎక్కువ కష్టపడడం, నేను ఎక్కువ టెన్షన్ పడడం జరుగుతూ ఉంటుంది. అంతే అంతే. మీరు బాగా ఇబ్బంది పడిపోయిన సిచ్యువేషన్ ఏంటి సినిమా కంప్లీట్గా, సినిమాలో బాగా మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టేసుకుని? కొంతమంది ఆర్టిస్టులకి కంఫర్ట్గా టైం సేవ్ చేసి ఎలా అవుతుందంటే, ఇద్దరు ఆర్టిస్టులు కాంబినేషన్ ఉంది. ఒకరోజు ఒక ఆర్టిస్ట్ 9 to 2 ఉన్నాడు, ఇంకో ఆర్టిస్ట్ 1 to 5 ఉన్నాడు, ఇద్దరు కాంబినేషన్ 1 hour. ఆ 1 hourలో మెయిన్ ఆర్టిస్ట్ కాంబినేషన్, మెయిన్ ఆర్టిస్ట్లు ఎవరు 1 to 2 వితౌట్ బ్రేక్ వర్క్ చేయరు. ఆ సిచ్యువేషన్ ఎందుకంటే ఆ సీన్లో ఉండే ఇద్దరు ఆర్టిస్టులకి వేరే సినిమా కమిట్ అయ్యే ఛాన్స్ ఉంది ఆ రోజు. ఆ రోజు నేను డేట్ చేస్తే వేరే సినిమా కమిట్ అవుతారు, 15-20 డేస్ షూటింగ్ ఉంది వాళ్ళకి. వాళ్ళిద్దరు ముందే రిక్వెస్ట్ చేశారు నన్ను, అనుకోకుండా ఇవన్నీ ప్రాబ్లమ్స్ వల్ల ఒక్కరోజు బాగా సఫర్ అయ్యాను. 1 to 2 మెయిన్ ఆర్టిస్ట్కి బ్రేక్ ఇవ్వాలి, లేదంటే వాళ్ళు వర్క్ చేయరు. వీళ్ళ కాంబినేషన్ 1 hour ఉంది. సో అటువంటి జరిగి అది ఒకరోజు జరిగింది, మిగతా అంతా ఓకే. ఓకే, షూటింగ్ వర్క్ అదే షూటింగ్ వర్కే ఆబ్వియస్లీ. అండ్ సో గడే టైంలో మీరు చెప్పినట్టు సినిమా పైన చాలా కాన్ఫిడెన్స్ ఉంది. అండ్ మిమ్మల్ని సెన్సార్ అయిన రోజు నుండి ఫొటోస్లో ట్విట్టర్లో అట్లా చూసినప్పుడే చాలామంది చెప్పారు సెన్సార్ అయ్యి రాగానే తెలుస్తుంది, యూఆర్ వెరీ హ్యాపీ దట్ ద ఫిల్మ్ ఇస్ డూయింగ్ గుడ్. అండ్ అక్కడ నుండి వచ్చిన రిపోర్ట్స్ కూడా చాలా బాగుంది సినిమా, హిట్ అయ్యే సినిమా అని చెప్పి. మీరు ఏప్రిల్లో రిలీజ్ అయిన బాహుబలి, సో బాహుబలి అయిపోయింది, ఇప్పుడు 3 weeks దాటిపోయింది ఆల్మోస్ట్. ఇంకా అంటే సినిమాలు మన వాళ్ళు తెలుగు వాళ్ళు అన్ని సినిమాలు ఆదరిస్తారు కాబట్టి, ఇప్పుడు దిస్ ఫిల్మ్ ఇస్ అ బిగ్ ఫిల్మ్, బాహుబలి తర్వాత వస్తుంది కాబట్టి కొంచెం ఏమైనా టెన్షన్ కానీ నర్వస్ కానీ ఏమైనా ఉంటుంది? నువ్వే చెప్పావు కదా 4 weeks అయింది కాబట్టి డైరెక్టర్ గా ఏదో ఒకటి ఉంటుంది. ఒక 2 days ఒకే రోజు వచ్చి 2 హిట్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి, అది చిన్న పెద్ద సినిమాలు అవ్వచ్చు. ఇప్పుడు ఆనంద్ లాంటి సినిమా శంకర్ దాదా MBBS మీద వచ్చింది, 2 ఒకరోజు రిలీజ్ అయ్యి 2 హిట్ అయ్యి. అలాగే మన సంక్రాంతికి, లాస్ట్ ఇయర్ సంక్రాంతికి నానక ప్రేమతో రిలీజ్ అయింది, డిక్టేటర్ రిలీజ్ అయింది, ఎక్స్ప్రెస్ రాజా రిలీజ్ అయింది, సో గడిచిన 4 హిట్ అయ్యాయి. సో అలాగే సినిమా బాగుంటే అన్నీ చూస్తారు పెద్ద. ఇప్పుడు ఇంకా 4 weeks గ్యాప్ ఉంది కూడా అసలు టెన్షన్ పడక్కర్లేదు, ఇది ఫ్యామిలీ జానర్. ఇప్పుడు క్యాసో వచ్చింది, అది బాగా ఆడుతుంది, అది దాని జానర్ వేరు, అది థ్రిల్లర్ దాని జానర్ వేరు. ఇది ఫ్యామిలీ, ఫ్యామిలీ అండ్ లవ్, యూత్, ఫ్యామిలీ అందరూ వేరే వేరేగా చూడొచ్చు, కలిసి చూడొచ్చు. లవ్ స్టోరీ ఉంది, ఫ్యామిలీ ఉంది, అలాగే ఎమోషనల్ సీన్స్ ఉంటాయి, సెంటిమెంట్స్ ఉంటాయి. సో ఇది హోల్సమ్ మూవీ, అందరూ కలిసి చూడొచ్చు. వేరే సినిమా గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు, మన సినిమా బాగున్నప్పుడు. అంటే బాహుబలి లాంటి సినిమాకి సేమ్ డే రిలీజ్ చేయాలంటే ఖచ్చితంగా తప్పే అవుతుంది. అది అది ఇప్పుడు 4 weeks అయింది కాబట్టి ఇప్పుడు ఓకే, దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పటిదాకా ఆల్రెడీ ఒక 2-3 షోస్ వేస్తున్నట్టున్నారు కదా? షోస్ అని ఏమీ లేదు, మేము చెక్ చేసుకోవడం కోసం. సార్ సౌండ్ చెక్ చేయడానికి ఒకసారి, కాపీ పిక్చర్ చెక్ చేయడానికి ఒకసారి, ఇప్పుడు కూడా అక్కడ వర్క్ జరుగుతుంది, ఇప్పుడు చెక్ చేయడానికి వెళ్ళాలి సౌండ్. ఇవన్నీ దీనికోసం వేసింది అంతే. ఎవరెవరు చూస్తారు బేసిక్గా బయట అంటే ఫ్రెష్, మాతో వర్క్ చేసిన వాళ్ళు కాకుండా వాళ్ళ అసిస్టెంట్స్ ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు బయట వాళ్ళు చూసి, అందరూ కూడా చాలా చాలా మంచి రిపోర్ట్ చెప్తున్నారు. నిన్న
రకుల్ చూసింది, నిన్న రకుల్ చూసింది. రకుల్ వాళ్ళ స్టాఫ్ అయితే తెలుసు కదా, జానీ వాళ్ళంతా ఉన్నారు, వాళ్ళు జానీ చక్రి వాళ్ళ డ్రైవర్ ప్రవీణ్ వీళ్ళంతా చూశారు తనతో పాటు. అందరూ విపరీతం కనెక్ట్ అయ్యారు, చాలా బాగుంది సార్ ఈ సమ్మర్లో. ఇప్పుడు మా ఫ్యామిలీని ఇప్పుడిప్పుడు తీసుకెళ్దాం, వాళ్ళ డ్రైవర్ ఉన్నాడు ప్రవీణ్ అని, అతను అన్నాడు అనమాట, సరే ఇప్పుడిప్పుడు తీసుకెళ్దాం అని ఉంది మా ఫ్యామిలీని, ఫ్యామిలీతో చూడాలి సార్ సినిమా మళ్ళీ నేను. మా మేడం చాలా అందంగా ఉంది, సినిమా చాలా బాగుంది, ఫస్ట్ హాఫ్ అంతా హ్యాపీగా నవ్వుతూనే ఉన్నాం, తర్వాత ఆ సెంటిమెంట్ సీన్కి ఏడిపోయేసాను సార్, మా మేడం బాగా చేసింది సార్, ఆయన బాగా చేశారు, హీరో గారు బాగా చేశారు, ఇలాగా అందరూ. జానీ అయితే ఇంకా అసలు తట్టుకోలేకపోతున్నాడు, అంత ఆనందంగా ఉన్నాడు, చాలా చాలా ఆనందంగా, చాలా ఆనందంగా ఉన్నాడు. అండ్ బేసిక్గా సినిమాలు తీయడం, రిలీజ్ అవ్వడం, చూడడం, ఆడియన్స్ రిసీవింగ్ వరకు ఒకటైతే, ఈ మధ్య క్రిటిక్స్ పైన మీ ఒపీనియన్ ఏంటి? చాలా సినిమాలకి ఇప్పుడు ఇప్పుడు చూస్తూ ఉన్నారు కదా, ఏదో ఒకటి ఫేస్బుక్ ఉందనో సోషల్ మీడియా ఉందనో రాస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు అందరినీ క్రిటిక్స్ అని కూడా అన్నాం, అందరూ కాదు జర్నలిస్టులు రాశారు అంటే వర్డు ఉంది, ఓకే. బయట ఫేస్బుక్లో, ఫేస్బుక్ అకౌంట్ ఉన్న ప్రతి వాళ్ళు కూడా సినిమాని కామెంట్ చేయడం నాకు బాధ అనిపిస్తుంది. దాన్ని సినిమాని కామెంట్ చేయడానికో జడ్జ్ చేయడానికో ఒక ఎక్స్పీరియన్స్, ఒక క్వాలిఫికేషను ఏదో ఒకటి ఉండాలి. అది లేకుండా ఫేస్బుక్ అకౌంట్ ఉన్న ప్రతి వాళ్ళు దాని మీద రివ్యూ పెట్టారంటే తప్పు. అది నీ పర్సెప్షన్, ఇది నా ఉద్దేశం మాత్రమే అని పెట్టినా కూడా అది 100 మంది చదువుతూ ఉంటారు, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు సినిమా నచ్చిందా లేదో చెప్పు, నీకు నచ్చిందా లేదు, బాగుందో లేదో డిసైడ్ చేయదు. సినిమా బాగుందో లేదో చెప్పడానికి మనం సరిపోవు. నేను కూడా వేరే సినిమా నాకు నచ్చలేదు, నాకు నచ్చింది అంతే తప్ప, సినిమా బాగుంది ఇలా కాకుండా అలా ఉండుంటే బాగుండేది, ఇవన్నీ అందరూ చెప్పడం కరెక్ట్ కాదు. నేను కూడా పక్క సినిమా గురించి ఎప్పుడు మాట్లాడను, బాగుంది వాళ్ళు ఎందుకు అలా చెప్పడానికి ట్రై చేశారు ఆ సినిమాలో అని ఆలోచిస్తాను తప్ప, ఇలా కాకుండా ఇలా చేస్తుంటే బాగుండేది అనేది సినిమా వాళ్ళు ఎవరు మాట్లాడరు జనరల్గా. అలాగే ఇప్పుడు క్రిటిక్స్ అన్న కాబట్టి జర్నలిస్ట్కి ఒక అర్హత ఉంటుంది రాయడానికి, వాళ్ళు చేసిన ఒక్కొక్క అందులో ఒకళ్ళిద్దరు ఏమన్నా కావాలని రాశారు, వాళ్ళకి నచ్చక రాశారు పక్కన పెట్టి, బయట ఫేస్బుక్ అకౌంట్ ట్విట్టర్ అకౌంట్ ఉన్న ప్రతి వాళ్ళు క్రిటిక్స్గా మారడం అనేది కరెక్ట్ కాదు. అండ్ హీరోకి హీరోయిన్కి మ్యూజిక్ డైరెక్టర్కి లేకపోతే ఎక్కువగా జనరల్గా మనం చూసేటప్పుడు ఎలా ఉంటుందంటే, ఆన్ స్క్రీన్ ఎవరు కనిపిస్తారో వాళ్ళకి విపరీతమైన ఫేమ్, విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ నేను పర్సనల్గా చూసింది మీకు. నాకు అంత లేదని దేవికి ఉంటుంది, దేవి స్టార్, దేవి గారు వీళ్ళు అంతా ఓకే, టెక్నీషియన్స్ అంతా ఓకే. నేను చూసింది డైరెక్టర్స్లో వాటిలో కూడా లైక్ లిటరల్లీ సోషల్ మీడియాలో చూసినా కానీ ఏది చూసినా కానీ మీరు ఎంతమంది సపోర్ట్, అంటే అంతమంది పాజిటివ్, ఒక పాజిటివ్ ఆరా మీ చుట్టూరా. అంటే నాకు నేను చేసే కామెంట్లు నచ్చడం వల్ల, సినిమా నచ్చడం వల్ల, ఆ సినిమా ఇంకా ఈ సినిమా చూడలేదు కదా, ఈ సినిమా ట్రైలర్స్ వరకు నచ్చడం వల్ల నాకు ఆ సపోర్ట్ చేస్తున్నారు. సింపుల్, నిజంగా అటువంటిది ఆఫ్ స్క్రీన్ ఉన్న హీరో ఇమేజ్ ఉన్నది దేవి శ్రీప్రసాద్, దేవి ఇమేజ్ వేరు, తన స్టార్, రాక్ స్టార్ అంటే ఓకే అంతే. యా అండ్ ఫైనలీ మనం ఇంకా ఎండ్ చేసే ముందు, ఈ సినిమా ఆబ్వియస్లీ అందరికీ తెలుసు ఫ్యామిలీ ఎంటర్టైనర్, చాలా బాగుంటుంది అని, అలానే ఒక్కొక్క స్టేట్మెంట్ గురించి మనం మాట్లాడాలి. మొన్న ఆడియో లాంచ్లో నాగార్జున గారు సోగ్గడే టైంలో ఏం చెప్పారు, ఇది మళ్ళీ వస్తున్నాం, మళ్ళీ హిట్ కొడుతున్నాం అన్నారు. అంత కాన్ఫిడెన్స్ ఆయన చూసాం కదా సినిమా, ఆయన చూసాం ఆ రోజు మార్నింగ్ ఫుల్ సినిమా, దానికి ముందు నుంచి నాకు ఆయన ఫుల్ స్క్రిప్ట్ తెలుసు, ఆయన ఫస్ట్ స్క్రిప్ట్ చెప్తా, ఆయన అందులో సజెషన్స్ చెప్తారు, కరెక్షన్స్ చెప్తారు, అవన్నీ చేస్తాం. ఎవ్రీ స్కెడ్యూల్కి చేసిన స్కెడ్యూల్ ఎలా వచ్చిందో చూస్తారు, ఎడిట్ చేసినా వచ్చి చూస్తారు, సజెషన్స్ ఇస్తూ ఉంటారు. అవన్నీ అయిపోయిన తర్వాత కూడా మొన్న మార్నింగ్, అదే ఫంక్షన్ జరిగిన రోజు మార్నింగ్ డిటిఎస్ థియేటర్లో సినిమా చూసాం. నాకు సార్ చే అందరూ ఉన్నారు, ఒక 15 మెంబర్స్ వర్క్ చేసిన మెంబర్స్, వాళ్ళ అసిస్టెంట్స్, అందరికీ ఒకటే ఫీలింగ్, సినిమా ఆయన ఏ కాన్ఫిడెన్స్లో ఉన్నారో అందరూ అదే కాన్ఫిడెన్స్లో ఉన్నారు, అది సినిమా చూడడం వల్ల వచ్చిన కాన్ఫిడెన్స్. బట్ ఆయనకి నచ్చకపోతే అవుట్ ఆఫ్ ఎక్స్పీ అవుట్ ఆఫ్ 90 సినిమాలు చేశారు, 30 సినిమాలు తీశారు ఆయన, ఆ మామూలు ఎక్స్పీరియన్స్ కాదు, ఆ ఎక్స్పీరియన్స్తో చేసిన కామెంట్ అది, దానివల్ల వచ్చిన కాన్ఫిడెన్స్. సినిమా బాగుంది, డెఫినెట్గా సినిమా చాలా బాగుంది, చూసిన ప్రతి వాళ్ళకి నచ్చుతుంది. దాని రేంజ్ ఏంటనేది రిలీజ్ అయిన తర్వాత డిసైడ్ అవుతుంది, బట్ సినిమా నచ్చలేదు అనే మనిషి మట్టుకు ఉంటాను నాన్న, డెఫినెట్లీ అది ఆ కాన్ఫిడెన్స్ నాకుంది, డెఫినెట్లీ మాకు కూడా ఉంది. అండ్ మీ పైన చాలా కాన్ఫిడెన్స్ ఉంది అందరికీ కూడా, యు ఆర్ ద లైక్ ద పర్ఫెక్ట్ డైరెక్టర్ టు డైరెక్ట్ ద పర్ఫెక్ట్ స్క్రిప్ట్స్, అంతా హోల్డ్ గ్రిప్ అంతా ఇట్లా చేతిలో పట్టుకునే ఉంటారు, ఏది ఎప్పుడు అడిగినా సరే చెప్పగలిగేటట్టుగా. అలానే సీనియర్లు ఎంతోమందికి ఈ సినిమాలో మీకు ఆల్మోస్ట్ సపోర్ట్ ఇచ్చిన సత్యానంద్ గారితో సహా, సత్యానంద్ గారి గురించి చెప్పాలి అసలు, ఆయన సపోర్ట్ లేకపోతే నేను సోగ్గడే చిన్న అంత కంఫర్ట్గా చేసుకునేవాడిని కాదు, ఈ సినిమా అంత కంఫర్ట్గా చేసేవాడిని.
నేను అనుకున్న ప్రతి థాట్ నేను షేర్ చేసుకుంటాను స్క్రిప్ట్ వైజ్ అంటే ఫస్ట్ ఆయనతో సరే ఇలా అనుకుంటున్నా ఇది కరెక్టా కదా కరెక్టే అమ్మా లేదు ఇలా ట్రై చేస్తే ఏమైనా బెటర్ అవుతుందేమో చూడు ఓకే సార్ మా ఆలోచించి చెప్తాను మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వన్ అవర్ తర్వాత దాని మీద వర్క్ చేసి సార్ ఇది ఓకేనా ఇది బాగుంది ఇలాగ నేను ఆయన 450 ఫిల్మ్స్ చేసి ఒక సింగిల్ రైటర్ 450 ఫిల్మ్స్ చేయడం నేనైతే ఆయన సినిమాలు చూసిన నా పేర్లు కూడా చెప్పలేను నేను చూసిన గుర్తులేదు అటువంటి 450 సినిమాలు ఒక రైటర్ రాయడం అనేది అది మామూలు విషయం కాదు అంత లెజెండ్స్ అది అందరూ అలాంటి సత్యనంద గారితో కలిసి వర్క్ చేయడమే అదృష్టం అటువంటి 2 ఫిల్మ్స్ చేశాను నాకు నేను చేసే ప్రతి సినిమాతో ఆయనతో ట్రావెల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా ఖచ్చితంగా జరుగుతుంది అది ఇంకా నా ప్రతి సినిమా నేను చేసే ప్రతి సినిమాకి ఆయన ఆయనతో వర్క్ చేస్తాను సూపర్ ఆయన కూడా యాక్చువల్గా రీసెంట్గా ఏదో పోస్ట్ పెట్టి లైక్ మీరంటే చాలా అభిమానం అది తెలుస్తుంది ఆయనకి స్టార్టింగ్ నుండి కూడా యూనో ఎప్పుడు లైక్ కలిసినప్పుడు కానీ రాసినప్పుడు కానీ హీ మెన్షన్స్ దాట్ అంటే మీరు ఎలా అంటే సీనియర్ కదా మీరు ఇప్పుడు చెప్పినట్టు 450 ఫిల్మ్స్ రాయడం అంటే దాట్ నాట్ ఈజీ కానీ ఆయనతో మీరు వర్క్ చేయాలి అంటే కొంచెం భయము లేకపోతే ఆయన నేను మాట్లాడితే నా మైండ్ సెట్ ఏంటో అది ఆలోచించి మాట్లాడగలరు ఓకే రాఘవేంద్ర గారు మాట్లాడితే ఆయన మైండ్ సెట్ ఏంటి ఆయన ఏం ఆలోచిస్తున్నారో ఆలోచించి మాట్లాడతారు ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ తీసే ఒక ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ తీసే ఇంజనీరింగ్ స్టూడెంట్ వచ్చి ఆయనతో మాట్లాడితే అతని మైండ్ సెట్కి ఈయన మైండ్ సెట్ సెట్ చేసుకుని మాట్లాడగలరు అదే ఆయనలో గొప్పతనం ఏ స్క్రిప్ట్ అయినా ఇప్పుడు నేను ఈ ఫ్యామిలీ స్క్రిప్ట్ చెప్తే దీంట్లో కొంచెం స్టైలిష్గా ఒక సాంగ్ పెడదామమ్మా అనరు అటువంటి స్క్రిప్ట్ హర్రర్ స్క్రిప్ట్ చెప్తే దాంట్లో సెంటిమెంట్ పెడదాం అని ఆయనకి ఏ జానర్ ఏంటి ఏ సినిమాకి ఏం కావాలి ఏ సినిమాకి ఎంతవరకు కావాలి ఏది కరెక్ట్ ఏది కాదు ఇవన్నీ తెలుసు ఆయనకి అందుకే ఆయన లేజన్ అంటున్నా ఆయన ఆయన ఇంకొకటి ఏంటంటే మనం ఒక స్క్రిప్ట్ తీసుకెళ్తే అది తీసుకెళ్ళి ఆయన ఫ్లేవర్లోకి మార్చేయడం అలా చేయరు నాది కదా ఎవరిదైనా ఈ స్క్రిప్ట్కి ఎలా ఆలోచించాలి ఇప్పుడు రవిబాబు గారి సినిమాలకి ఆయన వర్క్ చేస్తుంటారు రవిబాబు గారు మన అల్లరి రవి గారి సినిమాలకి ఆయన వర్క్ చేస్తుంటారు ఆయన సినిమాలు అన్నీ డిఫరెంట్ జానర్ దానికి ఆయన రైటర్ స్క్రీన్ ప్లే నా సోగ్గడ్ వచ్చిండే దానికి ఆయన స్క్రీన్ ప్లే సో దానికి సంబంధం ఉండవు ఇప్పుడు ఇది దానికి ఆయన స్క్రీన్ ప్లే ఇలా చాలా చాలా సినిమాలు సో ఖైదీ నెంబర్ 150 కూడా ఆయన చిరంజీవి గారి ఖైదీ నెంబర్ 150 ఆయన చాలా సపోర్ట్ చేశారు వర్క్ చేశారు దానికి అంటే ఆయన చేసేది ఒకదానికి ఒక సంబంధం ఉండదు గ్రేట్ గ్రేట్ అంతే సూపర్ అండ్ మీరు నెక్స్ట్ ఆఫ్టర్ రారండే వేడుక చూద్దాం ఎలాంటి స్టోరీ పైన వర్క్ చేయాలని మీకుంది అంటే ఆల్రెడీ నాకు సార్ లాస్ట్ టైం చెప్పినప్పుడు కూడా లైక్ కళ్యాణ్తో నేను ఒక సినిమా ఇంకొక సినిమా చేస్తున్నాను అని బంగారు రాజు సొగ్గడ చిన్న సీక్వెల్ అని కాదు ఆ లైన్స్లో ఉండేది ఆ క్యారెక్టర్స్ అన్నీ ఉంటాయి ఆ క్యారెక్టర్స్ అన్నీ ఉంటే దానికి అది సీక్వెల్ ప్రీక్వెల్ అన్నీ కలిపి ఒక ఇప్పుడో అప్పుడే స్క్రిప్ట్ ఒకటి అనుకున్నాం ఒక స్టోరీ అనుకున్నాం ఫుల్ స్క్రిప్ట్ రెడీ అవ్వలేదు ఇప్పుడు దీని తర్వాత చేయాలని ప్లాన్ ఇంకా అది వస్తే సంక్రాంతికి రావాలి ఇప్పుడు నా స్క్రిప్ట్ చేయడానికి అంత ఎన్ని రోజులు పట్టడం తెలియదు అది రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత దాని గురించి స్క్రిప్ట్కి పట్టే టైంని బట్టి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటని ఉంటుంది అది నాగార్జున గారు డిసైడ్ చేస్తారు జనరల్గా మీకు ఎలాంటి ఏ ఏరియా ఆర్ ఏ జానర్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది స్టోరీ వైజ్ చేయడానికి లేకపోతే ఈ మధ్య కాలంలో మీకు బాగా చేయాలి స్టోరీ వైజ్ అని ఉండదు ఎమోషన్ వైజ్ ఉంటుంది సినిమా సరదాగా ఉండాలి సేమ్ టైం ఎమోషన్స్ సెంటిమెంట్స్ కనెక్ట్ అయ్యేలాగా ఉండాలి అది నాకు ఇష్టం అదిలో అది యాక్షన్ సినిమా అవ్వచ్చు కామెడీ సినిమా అవ్వచ్చు ఏదైనా కావచ్చు సోగ్గడిలో కూడా త్రూఅవుట్ నవ్వుతూ ఉంటాం అట్లీస్ట్ స్మైల్ ఫేస్ మీద అలా ఉంటుంది తర్వాత ఎమోషనల్ సీన్స్ కనెక్ట్ అవుతూ ఉంటాం సో హ్యూమన్ ఎమోషన్స్ కావాలి దాంట్లో కామెడీ అని చెప్తాను బట్ ఒక ఫన్ ఎంటర్టైన్మెంట్ రన్ అవుతూ ఉండాలి సినిమాలు నాకు అది పర్సనల్గా ఇష్టం అటువంటి సినిమాలు నా స్క్రిప్ట్లో అవే రాసుకుంటాయి సో ఫ్యూచర్లో మీ దగ్గర నుండి ఒక అర్బన్ స్టోరీ కూడా అంటే స్టార్టింగ్ నుండి కొన్ని ఒక ఫార్ములా ఇంకొకటి ఏంటంటే సొగ్గడి చిన్న స్క్రిప్ట్ అటువంటిది సో కంప్లీట్ విలేజ్ చేసాం ఈ సినిమా విలేజ్ ఫిల్మ్ అనుకుంటున్నారు టైటిల్ రారండే వేడికి చూద్దాం మాస్ కమర్షియల్ పక్కన పెడితే సినిమా వైజాగ్ బేస్ ఒక మ్యారేజ్ ఎపిసోడ్ ఒకటి విలేజ్లో జరిగే మ్యారేజ్ ఎపిసోడ్ అది షూట్ చేసింది కూడా హైదరాబాద్లో ఈ సినిమాకి విలేజ్లో అడుగు పెట్టలేదు ఎక్కడికి వెళ్ళలేదు అవును హైదరాబాద్ వైజాగ్ కాక ఎక్కడికి వెళ్ళలేదు బట్ ఇది విలేజ్ సినిమా అనుకుంటున్నారు అందరూ సెటప్ అలా ఉండడం వల్ల హీరోయిన్ క్యారెక్టర్ విలేజ్ నుంచి రావడం వల్ల హీరో అబ్బాయి వైజాగ్ బేస్ అని స్క్రిప్ట్ సినిమా స్టోరీ జరిగేది అంతా ఆల్మోస్ట్ 60% వైజాగ్లో జరుగుతుంది అండ్ లాస్ట్లో లాస్ట్ పంచ్ కిక్ లాగా
ఒక డైలాగ్ కూడా ఉంది, అమ్మాయి మనసంత కానికరం, అది యాక్చువల్ గా సినిమా స్టోరీలో ఉంటుంది అని చెప్పి కూడా మెన్షన్ చేశారు. స్టోరీలోనే ఉంది అంటే ఆ మూమెంట్ లో ఆ అమ్మాయిని చూస్తే హీరో అలా ఫీల్ అవుతాడు. ప్రతిసారి ఎక్కడో చోట అనిపిస్తుంది, అమ్మాయిలకి అనిపిస్తుంది, అబ్బాయిలకి అనిపిస్తుంది, మిగతా తలనొప్పి టార్చర్ అవసరం అంటే అటువంటి అప్పుడు అలా ఫీల్ అవుతాం. తర్వాత మళ్ళీ మామూలే అలా సినిమా మధ్యలో అలా అన్న హీరోని చివరికి అమ్మాయి వెంటబడతాడు, అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు, లవ్ చేస్తాడు, అన్నీ జరుగుతుంటాయి. ప్రతి సినిమాలో జరిగేది అది, అది పర్మనెంట్ స్టేట్మెంట్ కాదు. అదే సినిమా చూడాలి అని చెప్పి పెట్టారని కూడా తెలిసింది. అలానే ఇంకొక డైలాగ్ సినిమా చూడాలి, సినిమాలో ఉన్నది పెట్టాం కాదు, ఆల్రెడీ ఇంకొక డైలాగ్ కూడా చాలా బాగా వెళ్ళింది, నాన్న ఎక్కువ అంతే కదా. అది భలే, అది ఎవరు ఎవరిని అడిగినా ఇప్పుడు నేను నిన్ను ఎవరన్నా అడిగారు అనుకో నాకంటే మీ నాన్న ఎక్కువ అని నేను చెప్తావు, అంతేనా? నన్ను అడిగినా అదే చెప్తాను. ఫ్యామిలీ ఇస్ ఫ్యామిలీ, ఎనీ టైం ఫాదర్ మదర్ తర్వాత ఎవరైనా, అది లవ్ చేసినట్టున పెళ్లి చేసుకున్నట్టున గర్ల్ ఫ్రెండ్ అయినా ఎవరైనా ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ తర్వాతే, నాకు ఫ్యామిలీ కంటే ఫ్రెండ్స్ ఎక్కువ అని ఎవరైనా అంటే అది అబద్ధం, వాళ్ళని నమ్మొద్దు అన్నట్టు. ఫ్రెండ్స్ ఉంటారు అందరికీ, పేరెంట్స్ని రెస్పెక్ట్ చేయను, ఓన్ బ్రదర్స్ని సిస్టర్స్ని ప్రేమించినాడు, నువ్వు ఫ్రెండ్స్కి అంత ఎందుకు కనెక్ట్ అయిపోతావు? ఫ్రెండ్స్ ఉండాలి, నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఈ ఆల్మోస్ట్ 25 ఇయర్స్ నుంచి ట్రావెల్ అవుతున్న ఫ్రెండ్స్ కూడా ఉన్నాం. అలా అని ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదు, దాంట్లో నెక్స్ట్ డేలాగ్ అదే ఉంటుంది, ఎవరి ప్లేస్ వాళ్ళకి ఉంటుంది. పేరెంట్స్ కంటే ఫ్రెండ్ ఎప్పుడు ఎక్కువైపోవడం అవ్వకూడదు, అలా అయ్యాడు అంటే మనం కరెక్ట్ కాదని అర్థం. వెనకాల దాని వెనకాల ఎంత అర్థం ఉందో బాబాయ్, అసలు ఇప్పుడు చెప్తుంటే అలా వస్తూ ఉంటే, నేను అడుగుతుంటే వస్తున్నాయి వెనకాల అర్థాలు. ఫైనలీ కళ్యాణ్, థ్యాంక్ యూ సో మచ్, మీ టైం నాకు తెలుసు చాలా చాలా హడావిడిలో ఉన్నారు, బట్ స్టిల్ యూ గేవ్ మీ టైం, థ్యాంక్ యూ సో మచ్. అండ్ హడావిడి ఈరోజు వర్క్ కంప్లీట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ అదే అన్న, వర్క్ మధ్యలో నేను అడిగినట్టు చెక్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఇంటర్వ్యూ చేసినందుకు, నా సినిమాలో యాక్ట్ చేసినందుకు, అడిగినని ఒప్పుకున్నందుకు, వచ్చిన వెంటనే కాఫీ ఇచ్చినందుకు. బాబోయ్, ఇదేదో చాలా ఇదిగా ఉంది, కానీ మళ్ళీ మన సినిమా సక్సెస్ తర్వాత మంచి ఇంటర్వ్యూ చేద్దాం. ఇంటర్వ్యూ కాదు, ఫన్. మంచి ఇంటర్వ్యూ ఏంటి ఇది కాదా? ఇది మంచి ఇంటర్వ్యూనే, దీనికంటే అంటే ఇది ఓన్లీ సినిమా సైడ్ ఆఫ్ కళ్యాణ్ చూపెట్టాము, ఫన్ సైడ్ ఆఫ్ కళ్యాణ్ ని చూపిద్దాము. సో సినిమా అయిపోయిన వెంటనే, రిలీజ్ అయిన వెంటనే ఆబ్వియస్లీ సూపర్ డూపర్ సక్సెస్ వస్తుంది అయిన వెంటనే, ఎందుకంటే నేను కూడా ఉన్నాను సూపర్ లక్ష్మి, దాని వల్ల హిట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందంటే. బాబోయ్, థ్యాంక్ యూ సో మచ్, కళ్యాణ్, ఆల్ ద బెస్ట్ ఫర్ రారండే వేడుక చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫైనలీ అదండి, రారండే వేడుక చూద్దాం వచ్చేస్తుంది ఎల్లుండే మన అందరి ముందుకి. సో అందరూ థియేటర్స్లోనే వెళ్ళి చూడండి, సే నో టు పైరసీ. అండ్ థియేటర్స్లోనే ఉంటుంది హాయిగా, రో ఎండాకాలం ఏసీ ఉంటుంది, చల్లగా ఎన్ని షోస్ కావాలంటే అన్ని షోస్ వెళ్ళి చూసేసేయండి. ఓకే, బాయ్. ప్లీజ్ వాచ్ మై ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ కౌముదీ నేమాని ఆన్ ఐడ్రీమ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.